నమస్కారం, నేను మీ జేకే. వెల్కమ్ టు హర్సా టీవీ. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు సన్నాహాలు ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఉత్తర భాగానికి సంబంధించిన కొన్ని చోట్ల మినహా మిగతా చోట్ల దాదాపు పనులు, ఈ భూసేకరణ పనులు పూర్తయ్యాయి. ఆ వివరాలు ఈ వీడియో ద్వారా వివరిస్తాను. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్కు సంబంధించినటువంటి రీజనల్ రింగ్ రోడ్డు, ట్రిపుల్ ఆర్ అంటారు దీన్ని, దీంట్లో భూసేకరణలో కీలక దశలు అయితే పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో టెండర్లను పిలవడానికి ఆహ్వానించింది NHAI సంస్థ. దీనికి కసరత్తు కూడా మొదలుపెట్టింది. August 2వ వారంలో టెండర్లు ఆహ్వానించి ఒకవైపు పనులు చేపడుతూనే ఈ యొక్క మరోవైపు పెండింగ్లో ఉన్నటువంటి భూసేకరణపై దృష్టి సారించింది ఈ సంస్థ. RRR నిర్మాణం ఉత్తర దక్షిణ భాగాలుగా ప్రభుత్వం, మొత్తం వచ్చేసి 350 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగనుంది. సంగారెడ్డి నుంచి నర్సాపూర్, తుఫ్రాన్, గజ్వేల్, జగదీర్పూర్, ప్రజ్ఞాపూర్, భువనగిరి మీదుగా చౌటప్పల వరకు 161 కిలోమీటర్లు ఉత్తర భాగం పరిధిలో ఉన్నాయి. అలాగే చౌటప్పల నుంచి అమనగల్లు, షాద్నగర్, చేవెళ్ల మీదుగా తిరిగి సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్ల దక్షిణ భాగంలో ఉన్నాయి. తొలుత ఉత్తర భాగంలో భూసేకరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఒక్క నర్సాపురం, భువనగిరి మాత్రమే ఇంకా కొంత పెండింగ్లో ఉంది. గజ్వేల్ సమీపంలో నర్సాపూర్ అటవీ భూములు ఉన్నాయి. దీంతో పాటు అక్కడ కొందరు భూ యజమానులు తమ భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఈ కారణంగా ఓ దశలో అలైన్మెంట్ మార్చాలని అధికారులు భావించారు. అయితే ముందుగా ఎంచుకున్నటువంటి అలైన్మెంట్ శాస్త్రీయంగా ఉండడంతో అటవీ ఇతర భూముల సమస్యలను అధిగమించే దిశలో చర్యలు కొనసాగుతున్నాయి. యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో మాత్రం రైతుల నుంచి ఆందోళన ఎదురయ్యేది. తొలుత సరిహద్దు రాళ్లను పాతినటువంటి ప్రాంతాల నుంచి కాకుండా తమ పొలాల్లో నుంచి RRR పనులు అలైన్మెంట్ మార్చారంటూ వారు నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేశారు. దీంతో అక్కడ భూసేకరణ పెండింగ్లో ఉంది. నిజానికి 90% భూసేకరణ పూర్తయితే తప్ప NHAI నిర్మాణ పనులు ముందుకు రాదు. అయితే ఈ రీజనల్ ఈ యొక్క రోడ్డు మీ విషయంలో మాత్రం ఇప్పటివరకు సేకరించినటువంటి భూమిలో పనులు ప్రారంభించేటువంటి విధానాలను సమాంతరంగా పరిష్కరించవచ్చని అధికారులు అయితే భావిస్తున్నారు. RRR ఉత్తర భాగం వచ్చేసి 161 కిలోమీటర్లను అధికారులు 6 ప్యాకేజీలుగా విభజించారు. వీటిలో మొదటి ప్యాకేజీలు వచ్చేసి 34.5 కిలోమీటర్లు, రెండో ప్యాకేజీలు వచ్చేసి 26 కిలోమీటర్లు, మూడో ప్యాకేజీలు వచ్చేసి 23 కిలోమీటర్లు, నాలుగో ప్యాకేజీలు వచ్చేసి 29 కిలోమీటర్లు, ఐదో ప్యాకేజీలు వచ్చేసి 31.1 కిలోమీటర్లు, ఆరో ప్యాకేజీలు వచ్చేసి 17.9 కిలోమీటర్లు అయితే ఉన్నాయి. ఈ ప్యాకేజీ పనులకు August 2వ వారంలో టెండర్లు ఆహ్వానించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. భూసేకరణ పూర్తయిన చోట్ల ఇప్పటికే అలైన్మెంట్ సిద్ధంగా మరియు రైతులు భూ యజమానుల నష్టపరిహారం చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. వాటికి వీలైనంత వరకు ఖరారు చేసి అందజేయాలని ఈ అధికారులు అయితే సూచించారు. ఈ యొక్క గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు భూసేకరణ వంటి పనులు పూర్తయినా నష్టపరిహారం పెండింగ్లో ఉంచడంతో ఈ పనులనే ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంశాలపై దృష్టి సారించారు. 3 ఏళ్లలో RRR అందుబాటులోకి తీసుకొస్తామని పలు సందర్భాల్లో అయితే వీరు ప్రకటించారు. యుటిలిటీ ఛార్జీల విషయంలో ఏర్పడేటువంటి ఆటంకాలను కూడా తొలగించేలా కేంద్రంతో చర్చలు జరిపారు, సమస్యను పరిష్కరించారు. అప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి భూసేకరణ నష్టపరిహారంపై ఈ మేరకు దృష్టి అయితే సారించారు. ఉత్తర భాగం RRR పూర్తవడానికి 1940 హెక్టార్ల భూమి అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. రోడ్డు నిర్మాణానికి 14,000 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా. ఇందులో భూసేకరణానికి వచ్చేసి 5,200 కోట్లు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు కోసం NHAI సేకరించినటువంటి భూములకు సంబంధించినటువంటి పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం 50% మేర భరించాల్సి ఉంది. ఈ హామీతోనే RRR నిర్మాణానికి ముందడుగు పడేలా ఈ గత సర్కారు చర్యలు తీసుకుంది. 2018 ఈ యొక్క August 29 అప్పటి సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి గడ్కరీకి రాసినటువంటి లేఖలో అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2,600 కోట్ల మేర పరిహారాన్ని మోయాల్సి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఆ వాటాను బ్యాంకుల ద్వారా ఒకేసారి రుణంగా తీసుకోవాలని నిర్ణయించింది. తొలుత నాబార్డు రుణం పైన దృష్టి సారించిన వడ్డీ ఎక్కువ కావడంతో ఈ యొక్క హడ్కో వైపు దృష్టి సారించారు. హడ్కోకు సమస్య సమర్పించేందుకు DPR ఇతర వివరాలను సిద్ధం చేసినట్లు సమాచారం. హడ్కో రుణం విడుదల కాగానే చకచక నష్టపరిహారం చెల్లించి ప్రాజెక్టు పనులు ఒడివిడిగా సాగేలా చర్యలు తీసుకుంటుందని ఈ మేరకు ప్రభుత్వం అయితే వెల్లడించింది. అది ఫ్రెండ్స్ హైదరాబాద్కు సంబంధించినటువంటి RRR రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాలు. మరొక అంశంతో మళ్ళీ ముందుంటారు ఫ్రెండ్స్. జై హింద్.